నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడైతే మీరు చూస్తున్నది 7.1 యాంప్లిఫైర్ అండి. ఈ లోపల ఏ విధంగా మనం అసెంబ్ల్ చేసాం, ఏ ఐటమ్స్ యూజ్ చేసాం అనేది మీకు చూపిస్తాను, చూడండి. 15 యాంప్ ట్రాన్స్ఫార్మరు, అదేవిధంగా 7.1 ఆస్ట్రా కిట్ యూజ్ చేశాను. పవర్ సప్లై కోసం బక్ బోర్డు, దాని పవర్ సప్లై యూజ్ చేశాను. అదేవిధంగా హెవీ పవర్ సప్లై కోసం ఏమో 4 కండెన్సర్స్, 1 మెటల్ డయోడ్ అనేది యూజ్ చేశాం. అదేవిధంగా ఈ ఛానల్కు 110 to 150 వచ్చేలాగా డిజైన్ చేశాం. 5 ఛానల్ శక్తి బోర్డు యూజ్ చేశాను. అదేవిధంగా స్టీరియో కోసం ఏమో శక్తి 4 సెట్ అనేది బ్యాక్ సైడ్ సరౌండ్ కోసం యూజ్ చేసాం. అదేవిధంగా సబ్ ఆఫర్ కోసం ఏమో శక్తి 4 సెట్ యూజ్ చేసాం. అదేవిధంగా మన యూడి స్పీకర్ ప్రొటెక్షన్, 7.1 స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేసాం. సబ్ ఆఫర్ ప్రియాంప్ కోసం ఏమో శక్తి సూటబుల్ అవుతుందని శక్తి యూజ్ చేశాను, సబ్ ఆఫర్ ప్రియాంప్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ట్రాన్స్ఫార్మర్ అయితే సింగిల్ కోర్ యూజ్ చేసాము. ఓన్లీ 30 0 30 అనేది ఓన్లీ ట్రాన్స్ఫార్మర్కి 30 0 30 అనేది యూజ్ చేశాను, 15 యాంప్. మిగతా అన్నింటికి పవర్ సప్లై దేనికది విడిగా మేము ఇచ్చుకోవాల్సి వచ్చింది. చూసారుగా 2 ఫ్యాన్స్ అనేది యూజ్ చేసాం. ఆల్రెడీ టెస్టింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ వ్యూకి వస్తే ఈ విధంగా ఉంది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్ ఆఫర్ అనేది ఇక్కడ యూజ్ చేశాను. ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా సబ్ ఆఫర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, దానికోసం అని ఇక్కడ యూజ్ చేశాం. రేర్ సరౌండ్ రైట్ కోసం అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. దీనికి హెచ్డిఎంఐ ఆప్షన్ ఇచ్చాము. హెచ్డిఎంఐ ఆప్షన్ ఉంది, ఆప్టికల్ ఆప్షన్ ఉంది, ఆక్స్ ఆప్షన్ ఉంది, కోయాక్సియల్ ఆప్షన్ ఉంది. చూసారుగా ఆక్స్ 1, ఆక్స్ 2, అదేవిధంగా కోయాక్సియల్ 1, కోయాక్సియల్ 2, ఆప్టికల్ 1 ఇచ్చారు. అదేవిధంగా హెచ్డిఎంఐ ఏఆర్సీ అనేది కూడా ఉంది దీనికి. ఓకే, డివిడి తర్వాత డిటిహెచ్ టీవీ కావాలనుకుంటే సపరేట్గా మనం ఇన్పుట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది. దీని గురించి రేట్లు అన్నీ డిస్క్రిప్షన్లో నేను పెడతాను, మీరు అక్కడ చూసుకోవచ్చు రేట్లు. ఓకే ఫ్రెండ్స్, టవర్స్ విషయానికి వస్తే ఈ వీడియోలో లాస్ట్లో మీకు వీడియో మొత్తం ఎడిట్ చేసి మన షాప్ దగ్గరది ప్లస్ వాళ్ళ ఇంట్లో థియేటర్ రూమ్లో కూడా ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చేలా ఉంటే లైక్ షేర్ కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ ఇంటికైతే వచ్చేస్తున్నాం. ఆ పైన కనబడుతున్నదే థియేటర్ రూము. ఫస్ట్లో అయితే ఏ విధంగా ఉన్నదన్నది లోపలికి వెళ్ళంగానే ఇంకా థియేటర్ పనులు మొదలు పెడుతున్నాం. అది ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇదైతే రూమ్ సైజు 13x26 అండి. ఈ రూమ్ సైజు, దీనికి స్క్రీన్ చూసారు కదా, ఈ స్క్రీన్ ఏమో 200 inches స్క్రీన్ పెట్టారండి. దాన్ని 150 inches కింద కన్వర్ట్ చేసాం. అది కూడా ఏ విధంగా కన్వర్ట్ చేసాం అనేది మీకు ఫుల్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్నిచర్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ లోపల సౌండ్ డెమో ఇద్దామని మనం వచ్చాం. సౌండ్ ప్యాకింగ్ కూడా ఏ విధంగా ఉంది, మన నాయుడు ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చేటప్పుడు ప్యాకింగ్ ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంటీరియల్ అయితే ఈ విధంగా ఉంది. చాలా ఎక్సలెంట్ డిజైన్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ కోటింగ్ వేసి సైడ్లంతా. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. ఓకే ఫ్రెండ్స్, ప్యాకింగ్ విషయానికి వస్తే చూసారుగా, మనకి అక్కడ మన వేరే దగ్గర నుంచి మన నాయుడు ఎలక్ట్రానిక్స్ రప్పించినప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితే అయి ఉండొచ్చు, కానీ మన నాయుడు ఎలక్ట్రానిక్స్ నుంచి కస్టమర్ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది. చూస్తే మీకు అర్థమవుతుంది, నాలుగు పక్కల ధర్మకాల్ వేసి ఒక చంట పిల్లల్ని ఎలా క్యారీ చేస్తారో ఆ విధంగా మనం జాగ్రత్తగా క్యారీ చేసి ఒక చిన్న క్రాష్ కూడా పడకుండా మనం కస్టమర్కి అప్పచెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇంకో విషయం షేర్ చేసుకోవాలి మీతో, ఫ్రంట్ టవర్స్ చూశారు కదా మీరు, ఫ్రంట్ టవర్స్, అదేవిధంగా సెంటర్ కూడా. ఫ్రంట్ టవర్స్కి JBL స్పీకర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి 2 ఊఫర్స్ ఇచ్చాను, అదేవిధంగా ట్విటర్ కూడా ఇచ్చాను. దాంతోపాటు క్రాస్ ఓవర్ కూడా దానికి యూజ్ చేయడం జరిగింది ఫ్రంట్ లెఫ్ట్ రైట్లో. ఆ పిక్స్ కూడా మీకు పెడతాను. ఆ తర్వాత చూసారుగా ట్విటర్ కూడా నేను ఎక్స్ట్రా జిప్ ట్విటర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంటర్ విషయానికి వస్తే సెంటర్కి 2 ఊఫర్లు, అలాగే ఒక మిడ్ రేంజ్, అదేవిధంగా ఒక ట్విటర్ కూడా నేను ఎక్స్ట్రాగా ఇచ్చాను కస్టమర్కి. అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. మనం కస్టమర్కి ఏదైతే చెప్పామో అదే ఇవ్వకుండా దానికి కొద్దిగా రెట్టింపుగా ఇస్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారని నేను ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సెంటర్ వాయిస్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అయితే మైండ్ బ్లోయింగ్ సౌండ్ మీరు వినే ఉంటారు ఇప్పటివరకు ట్రైలరు. ఇప్పుడు మనం థియేటర్ రూమ్లో కూడా మీకు ట్రైలర్ వేసి చూపిస్తాను. ఆ సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్. ఫుల్ వీడియో మీరు చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోయేలా ఉంటుంది. అదేవిధంగా సబ్బొప్పు కూడా చూసారుగా, ప్యాకింగ్ నాలుగు వైపులా ధర్మకాల్ వేసి చాలా నీట్గా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే ఇప్పటివరకు నేను షాప్లో కూడా నేను చూపించలేదు. ఈ సబ్ ఆఫర్ ఈ మోడల్ ఇస్తున్నట్టు కస్టమర్కి కూడా తెలీదు. అదే సేమ్ కలర్ మ్యాచబుల్ చేసి కస్టమర్కి అది ఇవ్వడం అనేది జరిగింది. కస్టమర్కి అయితే 1300 చెప్పాను, అతనికి ఇచ్చేదైతే 1500 JBL సబ్ ఆఫర్ ఇచ్చాను. చూసారుగా, అది కూడా అన్ని షేప్లు అన్ని ఫ్రంట్ ఫైర్, ఇది చాలా ఎక్సలెంట్ సౌండ్ పర్ఫార్మెన్స్. మీరు చూస్తే మీకు తర్వాత తెలుస్తుంది దీని తర్వాత విషయం నేను ఏమేమి ఇచ్చానో కస్టమర్కి అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నదైతే 150 inches స్క్రీన్ అండి. అదేవిధంగా కస్టమర్కి ఏమో జాంబర్ ప్రొజెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే 300 inches వరకు మనకి యాక్సెప్ట్ చేస్తుంది, కానీ 150 inches క్లారిటీ బాగుంటుందని 150 inches మీకు ఇవ్వడం జరిగింది. పిక్చర్ క్లారిటీ అయితే మాత్రం ఎక్సలెంట్, పర్వాలేదు, బాగానే ఉంది. 104K క్లారిటీ, బెస్ట్ క్వాలిటీ. 1080 క్లారిటీ అయితే మాత్రం సూపర్గా వస్తుంది. పిక్చర్ క్లారిటీ చూసారుగా, ఇది ఫుల్ లైటింగ్ ఆన్ చేసి ఉండడం వలన మనకి స్క్రీన్ మీద కొద్దిగా వైట్గా అయితే మనకు కనిపిస్తుంది. 1080 ఒరిజినల్గా అయితే 1080 వస్తుంది, 4K అయితే. తర్వాత మీకు ముందుగా చెప్పాను కదా, 200 inches 150 inches కింద కన్వర్ట్ చేసామని చుట్టూలుగా బార్డర్ వేసాం, చూడండి. అదేవిధంగా మన యాంప్లిఫైర్ విషయానికి వస్తే లుక్ ఈ విధంగా ఉంది. చూసారుగా, ఆల్రెడీ మీరు డెమో నాయుడు ఎలక్ట్రానిక్స్ దగ్గర డెమో సౌండ్ విన్నారు కాబట్టి మీకు ఆల్రెడీ యాంప్లిఫైర్ విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా పక్కకు వస్తే
సెంటర్ స్పీకర్. ఈ స్పీకర్లో అయితే ఏవేవి యూస్ చేశానో మీకు ఆల్రెడీ చెప్పాను. క్రాస్ ఓవర్తో సహా మొత్తం అంతా యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ టవర్ ఇది. అదేవిధంగా 1500 JBL 12 inches సబ్ ఓఫర్. ఇది రైట్ టవర్. ఇది సరౌండ్ స్పీకరు, రైట్ సరౌండ్ స్పీకరు. అదేవిధంగా రేర్ సరౌండ్ రైట్. ఇది చూసారుగా రేర్ సరౌండ్ రైట్. రేర్ సరౌండ్ లెఫ్ట్ స్పీకర్ ఇది. ఓకే, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ స్పీకరు. ఓకే ఫ్రెండ్స్, 7.1 సెటప్ ఇది. టోటల్గా JBL స్పీకర్ సెటప్తో ఇచ్చాను విత్ క్రాస్ ఓవర్తో కలిపి. ఓకే ఫ్రెండ్స్, మహేష్ గారు మీరు షాప్కి వచ్చే ముందు ఎక్కడైనా కన్సల్ట్ చేశారా? మేము ఇక్కడ వైజాగ్లో 4 షాపులు మేము కన్సల్టేషన్ చేసామండి. మేము తిరిగాము. తిరిగిన తర్వాత మేము వాళ్ళు చూపించారు సౌండ్ డెమో చూపించారు, కానీ మేము అంత స్వెట్స్ అవ్వలేదు. తర్వాత నా ఫ్రెండ్ ద్వారాగా నాయుడు ఎలక్ట్రానిక్స్ అని కొనుక్కున్నాను, కానీ నేను మీ దగ్గరికి డైరెక్ట్గా రాలేదు. కానీ 4 షాపులు తిరిగిన తర్వాత నాకంత నచ్చకపోవటం వల్ల నేను ఒకసారి యూట్యూబ్లో చూడటం జరిగింది. చూసిన తర్వాత మిమ్మల్ని నేను అప్రోచ్ అడగడం జరిగింది. మీరు మాకు చూపించే రిసీవింగ్ కానీ, మీరు మాకు చూపించే దీన్ని బట్టి, మీ షాప్లోకి రాగానే మీరు చూపించే డెమో కానీ, మీరు ఆ డెమోకున్న ఎక్స్ప్లెయిన్ ఇవన్నీ చూపించడం కానీ మాకు నచ్చింది. నచ్చిన తర్వాత మేము మీకు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. తర్వాత మేము ఆర్డర్ ఇచ్చి మీరు అనుకునే టైంలోనే మా దగ్గర బిగించి మాకు మొత్తం అంతా ఫిట్ చేసి డెమో ఇచ్చి మమ్మల్ని స్వాట్స్ చేశారు. థ్యాంక్ యూ సార్. సౌండ్ ఎలా ఉంది? సౌండ్ 100% సూపర్ అండి. డాల్బీ ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుందా? బాగుందండి. వచ్చిందండి.